లాక్డౌన్ నేపథ్యంలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి చిరంజీవి అధ్యక్షతన తలసాని శ్రీనివాస్తో కలిసి సినీ పరిశ్రమ పెద్దలు సీఎం కేసీఆర్ను కలిసిన విషయం తెలిసిందే ఆ సమావేశానికి నందమూరి బాలకృష్ణను పిలవకపోవటం ఆపై బాలకృష్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో మనం చూశాం దీనికి కౌంటర్గా నాగబాబు నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి మాట్లాడుతూ నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఒక ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నాగబాబును ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు నేనేం మాట్లాడలేదు అతనే మాట్లాడుతున్నాడు అసలు నేనేం మాట్లాడను ఛీ ఛీ నేను మాట్లాడటమేంటి ఏముంది మాట్లాడటానికి ఇండస్ట్రీ అంతా ఇవాళ నాకు సపోర్ట్గా వస్తున్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి దాని గురించి అని బాలకృష్ణ స్పందించారు అయితే భూముల గురించి ఏదో మాట్లాడుకున్నారు అని మీరు అన్నారు అదేం లేదంటారా అని యాంకర్ అడిగినప్పుడు ఏమో ఉండొచ్చు అంటూ హావభావాలు వ్యక్తపరిచారు బాలకృష్ణ చిరంజీవి నాగార్జున వెళ్ళి కేసీఆర్ గారిని కలిశారు దానికి కూడా మిమ్మల్ని పిలవలేదు అంటే మీరు గతంలో కేసీఆర్ మీద విమర్శలు చేశారు బహుశా మిమ్మల్ని పిలవకపోవటానికి ఇదే కారణమంటారా అని యాంకర్ బాలకృష్ణను అడిగారు దీనికి బాలయ్య సమాధానమిస్తూ ఆ విషయం చెప్పొచ్చుగా నాకు కేసీఆర్ గారికి ఆ విషయంలో నా మీద ఎప్పుడూ కోపం లేదు అది రాజకీయం అండి మా నామా నాగేశ్వరరావు గారిని పార్టీలో జాయిన్ చేసుకోలేదా ఆయన ఎన్ని తిట్లు తిట్టాడు రాజకీయాలు వేరండి అందుకే అంటున్న హిపోక్రసీ సైకోఫాంటసీ నన్ను వేరుగా చూస్తే మాత్రం తిక్క రేగుతుంది అని అగ్రెసివ్గా మాట్లాడారు కేసీఆర్ గారికి తనపై అలాంటి అభిప్రాయం ఏమీ లేదని బాలకృష్ణ అన్నారు రామారావు గారి అభిమానిగా ఆయనకు తానంటే పుత్రవాత్సల్యం ఉందని బాలకృష్ణ స్పష్టం చేశారు మరి ఆయనతో సమావేశానికి తనను ఎందుకు పిలువలేదో తనకు తెలియదన్నారు మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు మాట్లాడారు బాలకృష్ణ